అందరికీ సుప్రభాతం. వేదాల యొక్క సారం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత, భగవద్గీత యొక్క సారం తత్వమసి అనేటువంటి ఒక మహావాక్యం. ఆ మహావాక్యం యొక్క సారాంశము అద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతంలో శంకరాచార్యుడు ఏం చెప్పినాడంటే, బ్రహ్మ సత్యం జగత్ నిత్య అన్నాడు. ఉండేది ఒక బ్రహ్మ మాత్రమే, మనకు జగత్తుగా ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా మిథ్య లేక కళ మాత్రమే. ఈ కళలోంచి బయటపడమే మనం చేయాల్సిన ప్రయత్నము. అది బయటపడగానే నువ్వే బ్రహ్మవు అనే సంగతి నీకు అవగతం అవుతుంది అని చెప్పాడు. అయితే దీనికోసం మనం ఎంత ప్రయత్నం చేస్తూ ఉండినా కూడా ఈ కళలోంచి బయటపడడానికి మనం ప్రయత్నించిన, మనము ఈ సంసారాన్ని తామరాకు మీద నీటి పట్టు మాదిరిగా చూస్తూ మన సొంత ప్రయత్నం చేయాలని చెప్పి అనుకున్నాం. ఈ ఐహిక బంధాలు మనల్ని వదిలిపెట్టవు, మనం వదులుకుందామన్నా అవి వదిలిపెట్టవు. అటువంటి పరిస్థితుల్లో మనకు ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చడానికి, లేక ఏ ఏ నిధులు మనకు అవసరమో వాటిని అవసరమైన మేరకు ఇవ్వడం కోసం అని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుని ప్రార్థించింది. నేనేమి ఒకేసారి ఈతల గట్టు అవతల గట్టు పట్టుకోవాలని ప్రయత్నం చేయడం లేదు, కానీ కొంతమంది ఈతల గట్టును వదిలేసి ముక్తి అనే గట్టును చేరుకోవాలని ప్రయత్నం చేసినా కూడా ప్రపంచం వాళ్ళని వదిలిపెట్టడం లేదు, సంసార బంధాలు వాళ్ళని వదిలిపెట్టడం లేదు. దానికి అవసరమైన మార్గం సూచించమని పార్వతీదేవి అడిగితే, తర్వాత కాలంలో దత్తాత్రేయుడి అవతారంలోన పరమేశ్వరుడు శ్రీ విద్యను లోకానికి ప్రసారించినాడు. అయితే ఈ శ్రీ విద్యతో సమస్య ఏమిటంటే, సరైన గురువు దొరకాలి, మనము నియమనిష్టలతో దాన్ని ఆచరించాలి, అప్పుడు మాత్రమే అది ఫలిస్తుంది. ఇది కొంచెం కష్టతరమైన పని, ఇది కూడా మామూలు వాళ్ళకి సాధ్యం కాదు. ఈ కలియుగంలో ఉరుకులు పరుగుల జీవితం లేదు, సాధ్యం కాదని చెప్పి గ్రహించిన మాత పార్వతీదేవి ఒక సులభతరంగా ఉండేటువంటి మార్గాన్ని మన కోసం రూపొందించింది. అదే లలిత సహస్రనామాలు. అయితే ఈ లలితా సహస్రనామాలకు ఎందుకు ఉపయోగపడతాయని చెప్పి రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కొంతమంది చదువుతూనే ఉంటారు, కానీ దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. కేవలం టేప్ రికార్డర్ పక్కన పెట్టుకొని లేక వీడియో పక్కన పెట్టుకొని వినినా ఉపయోగం లేదు, లేక వేగంగా యాంత్రికంగా చదివినా కూడా ఉపయోగం ఏమీ లేదు. కేవలం ప్రతి నామంలో ఉండేటువంటి పైన చెప్పేటువంటి అర్థమేముంది, అంతరార్థమేముంది, పరమార్థమేముంది అని చెప్పి గ్రహించి దాన్ని మననం చేసుకుంటూ నిదానంగా చదివితే చాలు. అదే చేపట్టుకొని నడిపించి మనకు ఉండేటువంటి బంధాలన్నింటినీ వదిలించి, మన సమస్యలన్నింటినీ తీర్చి, ఈతల ఒడ్డును వదిలి అవతల ఒడ్డుకు పోవడానికి, ఈ కళలోంచి మేల్కోవడానికి అవసరమైన వసతులన్నీ ఆమె సమకూర్చి. ఈ కళలోంచి బయటపడాలంటే రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి హార్ష్ మెథడ్, లేక కొంచెం కఠినమైనటువంటి పద్ధతి. మనం ఇంతకుముందు చూసినాం, ఆ మహారాజు గారు నిద్రపోతూ కలగన్నప్పుడు అతనికి ఎప్పుడు మెలకు వచ్చిందంటే, అతని తలను ఒక నీళ్ల కుండలో ముంచేసి ఊపిరాడకుండా చేసినప్పుడు గిలగిల కొట్టుకుంటున్న సమయంలో అతనికి మెలకు వచ్చింది. అది కొంచెం కఠినమైనటువంటి పద్ధతి. కానీ సులభమైన పద్ధతి ఏమిటంటే, అమ్మ చేయి పట్టుకొని నడిపించి స్టెప్ బై స్టెప్ మనల్ని చాలా జాగ్రత్తగా అవతల తీరానికి చేర్చే పద్ధతి. కేవలం లలిత సహస్రనామాల్లో ఉండే రహస్య అర్థం ఏమిటి అని చెప్పి తెలుసుకోవడమే దీనికి మార్గం. ఒక్క లలిత సహస్రనామాలు మాత్రమే స్వయంగా ఆ మాత తన కోసం కాదు, మన కోసం స్వయంగా తన రూపొందించింది. కేవలం ఈ ఒక్క సహస్రనామాల్లో మాత్రమే రహస్యమైనటువంటి అర్థాలు నిబిడీకృతమై ఉంటాయి. అట్లాగే బీజాక్షరాలు గుప్తంగా దాచిపెట్టబడి ఉంటాయి. వాటిని ఒకసారి అర్థం చేసుకొని మననం చేసుకుంటే చదివితే చాలు, ఆ తల్లి చేయి పట్టుకొని నడిపించి. ఎందుకంటే చైతన్యం ఎట్లయితే విశ్వవ్యాప్తమో, శక్తి కూడా ఎప్పుడు మన చుట్టూ మన లోపల బయట ఉంటుంది. మనం ఆర్తితో అడిగినప్పుడు తప్పనిసరిగా ఆమె చేయి పట్టుకొని నడిపించి అవతలకు చేర్పిస్తుంది. అందుకని ఇప్పుడు మనమేం ప్రయత్నం చేస్తున్నామంటే, ప్రతి నామంలో ఉండేటువంటి ప్రతి పదార్థము, అంతరార్థము, పరమార్థం ఏమిటని చెప్పి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో భాగంగా నిన్న మొదటి మూడు నామాల గురించి మనం ఆల్రెడీ పరిశీలించినాము.
దాంట్లో శ్రీమాత అనేటువంటి నామానికి పైన చెప్పే అర్థం ఏమిటంటే చల్లని తల్లి అని చెప్పే అర్థం. దాని అంతరార్థం ఏమిటంటే శ్రీ అంటేనేమో సరస్వతి, మాత అంటే బ్రహ్మ అని చెప్పి తెలుసుకున్నాం. అట్లాగే శ్రీ మహారాజ్ని అంటే ఆమె పరిపాలన చేస్తుంది చల్లగా అని చెప్పి అర్థం, పైన చెప్పే అర్థం. అంతరార్థం ఏమిటంటే శ్రీ అంటే లక్ష్మి, మహారాజ్ని అంటే విష్ణువు అని చెప్పి తెలుసుకున్నాం. శ్రీమద్ సింహాసనేశ్వరి అనే దాంట్లో పై అర్థం ఆమె సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తుందని చెప్పి అర్థం. అంతరార్థం ఏమిటంటే శ్రీ అంటేనేమో పార్వతి, సింహాసనేశ్వరి అంటేనేమో శివుడు అని చెప్పి తెలుసుకున్నాం. అంటే మొదట ప్రకటితమైనప్పుడు ఆమె బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా, సరస్వతి లక్ష్మి పార్వతులుగా ఆమె ప్రకటితమైంది. అయితే మళ్ళీ ఆమె వేరు పరమాత్మ వేరు, ఇద్దరు విడివిడిగా పనిచేస్తున్నారని చెప్పి ఎక్కడైనా పొరపాటు పడతారేమో. వెలుతురు వేడిమిని ఎప్పుడు విడదీయడానికి సాధ్యం కాదు. ఆమె ఈ అన్ని రూపాల్లో కనిపించినప్పటికీ నిరంతరం ఆ పరబ్రహ్మతో కలిసే ఉండి పరమాత్మ ఆమె కలిసే పనిచేస్తున్నారని చెప్పడం కోసం, మార్పు లేని పరమాత్మ నేను ఒకటని చెప్పడం కోసం ప్రతినామంలో మొదటి అక్షరం శ్రీ 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 అని మార్పు లేని స్థితిని కూడా సూచిస్తుంది. మాతా మహారాజ్ని సింహాసనేశ్వరి అనేటి మారుతాయి కానీ ఈ శ్రీ అనే పదం మాత్రం మారదని చెప్పి మనం తెలుసుకున్నాం. దీంతో పాటు పరమార్థం అనేది చాలా ముఖ్యమైనది. పరమార్థం అంటే పరమాత్మను చేర్చడానికి ఉపయోగించబడేటువంటి బీజాక్షరాన్ని మనకి ఇవ్వడం. ఈ లలితా సహస్రనామాల్లో లేక శ్రీ విద్యలో శ్రీచక్ర ఆరతంలో ముఖ్యమైనటువంటి బీజాక్షరం ఏమిటంటే శ్రీం అనేది బీజాక్షరం. అయితే బీజాక్షరాన్ని నేరుగా ఇవ్వరు, అది గురువు ద్వారానే తీసుకోవాలి. అయితే నీ గురువు దొరకకపోయినప్పటికీ, నియమనిష్టాలను చెల్లించడానికి నీకు అవకాశం లేకపోయినప్పుడు కూడా ఆ బీజాక్షరం ఇచ్చే ఫలితాన్ని పొందడానికి వీలుగా మొదటి రెండు అక్షరాల్లో శ్రీమా 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 అనే దీ చేర్చడం వల్ల మనం శ్రీమాత అనగానే మనకు తెలియకుండానే దీంట్లో శ్రీం 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 అనేటువంటి బీజాక్షరాన్ని పలికి బీజాక్షరం మనకి తీసుకోకపోయినప్పటికీ కూడా దాన్ని ఇచ్చేటువంటి ఫలితాన్ని పూర్తిగా పొందడానికి అవకాశం కలిగించింది అని చెప్పి తెలుసుకుంది. తర్వాతి నామము సిద్ధగ్ని గుండ సంభూత. ఇప్పుడు వరకు ఆ లలితాదేవి లేక జగన్మాత ఇప్పుడు వరకు స్త్రీ రూపంలో చూసినట్లయితే ఆమె సరస్వతిగా, లక్ష్మిగా, పార్వతిగా మాత్రమే దర్శనమిస్తుంది. దాంతోపాటు పురుష రూపంలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఆమె దర్శనమిస్తుంది. ఆమె నిరంతరం శ్రీతోటి కలిసి ఉండే పని చేస్తుందని చెప్పి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మొట్టమొదటిసారిగా జగత్తులో వచ్చినటువంటి 14 లోకాల్లో ప్రత్యేకించి సువర్లోకంలో లేక స్వర్గలోకంలో వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య వల్ల ఆమె ఒక ప్రత్యేకమైన శక్తి కింద రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసం ఆమె అవతరించడానికి వీలుగా ఒక పెద్ద యజ్ఞాన్ని రూపొందించినారు. ఆ యజ్ఞ కుండం నుంచి మొట్టమొదటిసారి సంభూత అంటే ఉద్భవించింది అని చెప్పారు. శ్రీరామచంద్రుడి జననముడు పుత్ర కామేష్టి ఇష్టి అన్నా కూడా యజ్ఞమే. పుత్ర కామేష్టి అని యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞ కుండం నుంచి ఒక మహానుభావుడు వచ్చి ఒక పాత్రతోటి పాయసాన్ని ఇస్తాడు. అట్లాగే ఈమె యజ్ఞ కుండం నుంచి సంభూత లేక జన్మించింది అని చెప్పారు. అట్లాంటప్పుడు యజ్ఞకుండ సంభూత అనకుండా చిదగ్నికుండ సంభూత అనేది ఎందుకు చెప్పినారు అనేది అంతరార్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. పైన చెప్పే అర్థం ఏమో యజ్ఞకుండ నుంచి ఉద్భవించింది అనేటువంటి పైన చెప్పేటువంటి అర్థం. అంతరార్థం ఏమిటంటే ఆ యజ్ఞకుండంలో అగ్ని ఎట్లాంటిదంటే చిదగ్ని నుంచి ఆమె జన్మించింది అని చెప్పారు. అట్లా ఎందుకు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది మనం దాంట్లో ఉండే అంతరార్థాన్ని తెలుసుకోవాల్సిన అవసరం మనకు. వెనకటికి తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మ కోసం తీవ్రంగా తపస్సు చేసి వరాన్ని పొందినాడు. ఏం వరం అడిగినాడంటే కేవలము శివుడికి మాత్రమే పార్వతితో సంబంధం లేకుండా కేవలం శివుడికి మాత్రమే జన్మించినటువంటి కుమారుని చేతిలో తప్ప నాకు మరణం ఉండకూడదు అని చెప్పి అతను వరాన్ని కోరుకున్నాడు. ఈ రాక్షసులందరూ కూడా ఎప్పుడూ మరణం రాకుండా చేసుకోవడం కోసం రకరకాలైన వరాలు అడుగుతాడు. నాకు ఇంట్లో కానీ బయట కానీ, పగలు కానీ, రాత్రి కానీ, పైన కానీ, కింద కానీ,
లేక అస్త్ర శస్త్రాలతో కానీ చావు లేకుండా ఉండాలని చెప్పి హిరణ్యాక్షుడు ఎట్లయితే కోరుకున్నాడు, అట్లాగే చావు లేకుండా ఉండేటువంటి పరిస్థితి కోసమే ఈ వరాలని ఈ రాక్షసులు ఎప్పుడూ కోరుకుంటా ఉంటారు. అయితే ఈ వరాలు కోరడం కోసం వాళ్ళు తపస్సు చేసేది సాధారణంగా బ్రహ్మ కోసం తపస్సు చేస్తారు లేక శివుడి కోసం తపస్సు చేస్తారు తప్ప విష్ణువు కోసం ఎప్పుడూ తపస్సు చేయరు. ఆయన ఎప్పుడు రైవల్ పార్టీనే, విష్ణుతోటి వీళ్ళకి ఎప్పుడు యుద్ధమే, వాళ్ళు తీవ్రంగా విష్ణువుని వ్యతిరేకిస్తూ ఉంటారు. అందుకని వీళ్ళది జాతి వైరమేమో అని చెప్పి మనం అనుకుంటాం, కానీ వాస్తవం ఏమిటంటే ఈ రాక్షసులు ఎక్కడ ఉంటారంటే మనం ఉండేది ఏడో లోకం, ఆ కింద ఆతల వితల తల మహాతల రసాతల పాతాళ అని 14వ లోకంలో ఉంటారు. వీళ్ళకు కూడా ముక్తి పొందాలనే ఉంటుంది, కానీ ఎవరు ముక్తి పొందాలన్నా కింద లోకంలో వాళ్ళు పై లోకంలో వాళ్ళు తప్పనిసరిగా మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రమే ముక్తిని పొందేటువంటి అవసరంతో పాటు అధికారం లేక అవకాశం కూడా లభిస్తుంది. అయితే ఈ రాక్షసులకు అటువంటి అవకాశం రావాలంటే వాళ్ళకు ఉండే ఏకైక మార్గం ఆ శ్రీమన్నారాయణుడి చేతిలో వాళ్ళు చంపబడాలి. అట్లా చంపబడినప్పుడు ఆ పుణ్యకార్యం వల్ల అంటే ఆయన చేతిలో చనిపోవడం వల్ల వాళ్ళకి మనుష్య జన్మ లభించి ఈ భూమి మీద తిరిగి జన్మించి తర్వాత ముక్తిని పొందడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వెనకటికి శిశుపాలుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అనే వాళ్ళు రాక్షసులు ఆ నారాయణ చేతిలో చనిపోయి శిశుపాలుడు దంతభక్తుడు అనే రూపంతో మళ్ళీ మానవ జన్మ పొంది మళ్ళీ వాళ్ళు ముక్తిని పొందగలిగినారు. అందుకని వాళ్ళు ఎందుకు నారాయణుడికి వ్యతిరేకంగా ఉంటారంటే ఆ పైకి రావాలంటే ఆయన చేతులు చనిపోవాలి. అందుకే ఆయన కవ్వించి ఆయనతో యుద్ధం చేసి తిప్పి ఎట్లో ఒకట్ల ఆయన చేతిలో చనిపోవడం కోసం తీవ్రంగా వాడు ప్రయత్నం చేస్తారు. ఆయన ఎంత కవ్వించినా కానీ పలకకపోతే అక్కడ ఉండే ఋషులను వీళ్ళు అందరినీ బాధ పెట్టి ఆ బాధతో వాళ్ళు పోయి నారాయణ దగ్గర మొరపెట్టుకుంటే ఆయన వచ్చి వీళ్ళని సంహారం చేస్తూ ఉంటారు. కాబట్టి రాక్షసులంతా తప్పనిసరిగా ఆ నారాయణ చేతిలో చనిపోవాలని చెప్పి కోరుకుంటారు. అయితే అదే సమయంలో ఎంతసేపు ఉన్న వాళ్ళ కోరిక ఏమిటంటే సావు లేకుండా ఉండేటువంటి స్థితిని గురించి కోరుకుంటారే తప్ప జన్మించకుండా ఉండాలి అనేది కోరుకోవాలని సంగతి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే జాతహి ధ్రువం మృత్యు అన్నారు, జన్మించిన ప్రతిదీ తప్పనిసరిగా మరణించి తీరాల్సిందే. వాళ్ళు ఎంతసేపు మరణం వద్దు అని చెప్పి కోరుకుంటారే తప్ప జన్మనే వద్దు అని చెప్పి కోరుకునేటువంటి తెలివితేటలు వాళ్ళకి లేవు. మనం కూడా అదే పొరపాటు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. ఎందుకంటే జన్మించిన తర్వాత మరణించమనేది తప్పనిసరి, అట్లా కాకుండా నాకు మళ్ళీ జన్మ లేకుండా చెయ్యి అని కనుక కోరుకున్నట్లయితే భగవంతుడు ముక్తిని పొందడానికి సాధ్యం అవుతుంది. ఇట్లా ముక్తిని పొందడానికి రెండు రకాలైన పద్ధతులు ఉన్నాయి. ఒకటి జీవించి ఉండగానే ముక్తిని పొందేటువంటి మార్గం, దాన్ని జీవన్ముక్తి అని చెప్పి పిలుస్తారు. ఆ జీవన్ముక్తిని పొందిన తర్వాత మనకు సంచిత కర్మ ఉండదు, ఆగామి కర్మ ఉండదు. ప్రారంభ కర్మ మేరకు ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం జీవించాలో అన్ని సంవత్సరాలు జీవించి శరీరాన్ని వదిలేస్తాం. శరీరాన్ని వదలక ముందే ఆ పరమాత్మతో అనుసంధానం అయ్యండి, కేవలం ఈ ప్రపంచాన్ని చూస్తూ ఇది ఒక కళ అని చెప్పి చూస్తూ మనం కళను చూడగలిగే స్థితిని చేరుకొని ఆ చిట్ట చివరికి ఆ పరమాత్మలో లీనమైపోతాం. దీన్ని జీవన్ముక్తి అంటారు. ఇది సులభమైన పద్ధతి, ఇది అద్వైత సిద్ధాంతాన్ని ఆచరించే వాళ్ళ పద్ధతి లేక జ్ఞాన పద్ధతి అని చెప్పాను. ఇది కాకుండా ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ముక్తిని పొందడానికి మరొక పద్ధతి ఉంది, అది విశిష్టాద్వైత పద్ధతి. ఈ పద్ధతి ప్రకారం మనం చాలా 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 పుణ్యాలు చేసి ఈ భూమి నుంచి మిగిలిన 5 లోకాలు వదిలిపెట్టి పైన ఉండేటువంటి సత్యలోకం చేరేంత పుణ్యం కనుక చేరుకున్నట్లయితే అప్పుడు నీకు జన్మ అనేది ఉండదు, ముక్తి వెంటనే రాదు, కానీ తిరిగి జన్మించడం మాత్రం ఉండదు. ఎప్పుడో ఒకసారి మహాప్రళయంలో ఆ సత్యలోకం కూడా ఆ పరమాత్మలో లీనమైపోయినప్పుడు అప్పుడు ఆయనతో పాటు ఆ లోకంతో పాటు మనకు కూడా ముక్తి లభిస్తుంది. ఇది విదేహీ ముక్తి లేక క్రమముక్తి అంటారు. ఇది చాలా కష్టతరమైనది, అందుకని విశిష్టాద్వైతం వినేటప్పుడు తేలిగ్గా ఉంటుంది, సులభంగా ఉంటుంది, బాగా అర్థమవుతుంది, కానీ ఆచరణలోకి వచ్చేసరికి మాత్రం చాలా 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 అది కష్టతరం అవుతుంది. దానికంటే అద్వైత ముక్తి అనేది చాలా తేలిక అనేది, జీవించుండగానే మనం ముక్తిని పొందినాము రమణ మహర్షి మాదిరి అని చెప్పి తెలుసుకోవడానికి సాధ్యం అవుతుంది. ఆ మిగిలిన ప్రారంభ కర్మ కూడా తాల్చి పారేసిన తాడు లాంటిది. మామూలు తాడైతే ఏదైనా పనికి వస్తుంది లేదా ఏదైనా కట్టేయచ్చు, కానీ కాల్చి పడేసినటువంటి తాడు అది ఏమి చేయడానికి ఉపయోగపడదు. కాబట్టి తప్పనిసరిగా మనం ముక్తిని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. బట్ ఏదైతే ఏమి కానివ్వండి, ఈ తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి ఈ విచిత్రమైనటువంటి కోరికను కోరుకున్నాడు. ఏమిటంటే అది
పార్వతితో సంబంధం లేకుండా కేవలం శివుడికి మాత్రమే జన్మించినటువంటి కుమారుడి చేతిలో తప్ప తనకు మరణం ఉండకూడదు అని చెప్పి కోరుతున్నాడు. దాంతో ఇక అతనికి మరణం లేకుండా పోయింది, దేవతలందరూ కూడా తను తాగుబట్టేస్తున్నాడు. ఆ పరిస్థితిలో దేవతలంతా తట్టుకోలేక ఇబ్బంది పడి ఏం చేయాలని చెప్పి బ్రహ్మ దగ్గరికి పోయినాడు. అప్పుడు బ్రహ్మ ఒక చిన్న సొల్యూషన్ చెప్పినాడు. ప్రస్తుతం శివుడి పరిస్థితి బాగాలేదు, ఇంతమునిపై దక్షయజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని త్యజించింది, ఆ విరక్తితో ఆ శరీరాన్ని వీపును వేసుకొని భుజాన్ని వేసుకొని తిరుగుతూ ఉంటే ఈయన ఇట్లా ఉగ్రరూపంగా ఉంటే ప్రపంచానికి మహాప్రళయం అని చెప్పి భావించి ఆ మహావిష్ణువు తన చక్రంతో ఆ శరీరాన్ని 18 ముక్కలుగా చేసేస్తున్నాడు. ఆ 18 ముక్కలు పడిన చోటనే మనము అష్టాదశ సిద్ధిపీఠాలు అని చెప్పి పిలుస్తాము. ఇప్పుడు ప్రస్తుతం ఆయన సంసారిక జీవితం మీద అనురక్తుడుగా లేదు, విరక్తుడైపోయి హిమాలయంలో తపస్సు చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆ తపస్సు నుంచి మేల్కొల్పడం చాలా ముఖ్యమైన అవసరం. పైగా దానికి ఇది అనుకూలమైనటువంటి స్థితి, ఎందుకంటే మరణించినటువంటి దేహాన్ని త్యాగం చేసినటువంటి సతీదేవి తర్వాత కాలంలో హిమవంతుడి పుత్రుడిగా జన్మించి ఆమె అక్కడే చేరుకొని ఆయన కోసం సపర్యలు చేస్తూ ఆయన ఎప్పుడెప్పుడు మేల్కుంటాడా అని చెప్పి ఆయనే తన భర్త అని చెప్పి గ్రహించి ఆయన చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది ఆమె అక్కడ. కాబట్టి ఇది సరైనటువంటి స్థితి అని చెప్పి అన్నాడు. అయితే ఈ పార్వతీదేవికి ఆయనని తపస్సులోంచి మేల్కొల్పాలనే ఉద్దేశం లేదు. ఆయన ఇష్టం వచ్చినప్పుడే లేస్తాడు, లేచినప్పుడు ఆయన నాపతే ఇంకా ఎక్కడికి పోతాడని చెప్పి ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది. ఇక భక్తం రాజభవనాన్ని వదిలేసింది, తిండి తిప్పలన్నీ కూడా వదిలేసింది. మొదట్లో ఏదో కాయలు పండ్లు కందమూలాలు తింటూ ఉండేది, కొద్ది రోజులకి అవి కూడా మానేసింది. కేవలము పండిపోయి కింద రానటువంటి ఆకులను మాత్రమే తిని కొద్ది కాలం జీవిస్తూ ఉండింది. ఈ పండిపోయినటువంటి ఆకులను పర్ణము అని చెప్పి అంటారు. కొద్ది రోజులకు వాటిని కూడా తినడం మానేసింది ఆమె, అందుకని ఆమెకు అపర్ణ అనేటువంటి పేరు కూడా ఉంది. అంటే అంత దీక్షగా ఆయన చుట్టూ ఆయననే ఇక ఏకైక లక్ష్యంగా చేసుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతంలో నుండి ఆయన ఏమాత్రము ఇబ్బంది పెట్టకుండా ఆయనకు అవసరమైన వసతులను సమర్పిస్తూ అక్కడే ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఆయన కనుక మేల్కొన్నట్లయితే ఆమె ఆయన పార్వతీదేవిని చూసినట్లయితే సంసారిక జీవితం పట్ల ఆయన అనురక్తుడు అవుతాడు. అట్లా అనురక్తుడైనట్లయితే ఈయనకు ఒక కుమారుడు జన్మించడానికి తారకాసుని సమరించడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి గ్రహించి దేవతలంతా కూడా దానికోసం ప్రయత్నం చేసినారు. ఇంద్రుడు సాధారణంగా ఎవరన్నా గట్టిగా తపస్సు చేస్తుంటే నా ఇంద్రపదవికి ఏమన్నా ఎసురు పెట్టినారని చెప్పి వెంటనే రంభ ఉరోసి మేనకలను పంపించేసి ప్రయత్నం చేస్తాడు. కానీ దీనికి ఈ ముగ్గురు కూడా పోవడానికి సిద్ధపడలేదు. ఆయన అసలు తిరునేత్రుడు, ఆయన కోపస్తు మేము తట్టుకోలే, మేము పోము కాక పోము అని చెప్పి తిరస్కరించినాడు. పైగా ఇంద్ర పదవికి ఆయన ఏమి ఎసురు పెట్టేవాడు శివుడు, తనంతట తనే ఇంద్రుడి కంటే పై పదవులు ఉండేవాడు కాబట్టి ఆయన ఏమి ఆశించాడు. మరి ఎట్లయినా సరే ఈయన తపస్సును భగ్నం చేసి పైకి తీసుకురావాలి అని దీనికోసం ఏకైక వ్యక్తి ఎవరంటే మన్మథుడు మాత్రమే. అతను మాత్రమే ఇతరులో మన్మథాగ్ని రగిల్చినట్లయితే లేవగానే వెంటనే పార్వతిని వివాహం చేసుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పి మన్మథుడు నేను కోరుకున్నాడు. మొదట పాపం మన్మథుడు చాలా భయపడ్డాడు. అప్పుడు అందరూ కూడా పొగిడి, నువ్వు ఇంద్రుడు చంద్రుడు, నీ అంత గొప్పవాడు ఎవరు లేడు, అనేక ఘనకార్యాలు చేసినావు, అనేక సార్లు దేవతలు నువ్వు రక్షించినావు, కాబట్టి ఇటువంటి క్లిష్ట పరిస్థితులు నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరనేసరికి అందరూ బాగా ఎగరూసేసరికి మన్మథుడికి బాగా అహంకారం పెరిగిపోయింది. నేను కదా చేయగలను, నిన్ను కదా వీళ్ళు శ్లాఘిస్తున్నారు, నేను తప్ప ఈ కార్యక్రమం ఇంకెవ్వరూ చేయలేరు అని నేను అనే భావన నుంచి నేనే ఇది చేయగలను అనేటువంటి అహంకారంతో ఆయన బయలుదేరిపోయి శివుడి మీద బాణాలు వేయడం మీకు తెలుసు. ఆయన మూలోకాన్ని తెచ్చి ఈయన భస్మం చేయడం కూడా తెలుసు. ఇక దాంతో రతీదేవి వచ్చి ఆమె పాపం బాధపడతామంటే పార్వతీదేవి అనుగ్రహించి తిరిగి మన్మథుడిని బతికిస్తుంది. ఈ బూడిద కుప్ప నుంచి తిరిగి మన్మథుడు బతుకుతాడు. అయితే కొంత బూడిద అక్కడ మిగిలిపోతుంది. ఆ మిగిలినటువంటి బూడిదను చిత్రరథుడు అనేటువంటి ఒక గంధర్వుడు ఒక చిన్న బొమ్మ కింద తయారు చేస్తాడు. ఎక్కడ బొమ్మలు కనిపించినా వెంటనే వాటికి ప్రాణం పోవడం పార్వతికి అలవాటు. అట్లా కదా వినాయకుడిని ఆమె తయారు చేసింది, కాబట్టి దీనికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసి అది బతకగానే అది రాక్షస వంశ కాబట్టి తను ఎందుకు ఇటువంటి స్థితికి చేరుకున్నాడని సంగతి గ్రహించి తనకి ఈ స్థితి ఎందుకు వచ్చింది, ఆ తారకాసురుడిని చంపడం కోసం దేవతలు చేసిన ప్రయత్నం అంతా ఇది దేవతల మోసం అని చెప్పి గ్రహించి ఆ దేవతలు ఎట్లనే నిర్జించాలని ఉద్దేశించేత వెంటనే ఇతను తపస్సు చేయడం మొదలుపెట్టాడు.
ఈ విషయం నేను చెప్తున్నప్పుడు ప్రీవియస్ గా ఒక క్లాస్ లో ఒక అమ్మాయి ఇంటెలిజెంట్ గా ఒక చిన్న క్వశ్చన్ అడిగింది. మన్మధుడు వచ్చి ఆయన మీద బాణాలు వేసినాడు, బాగానే ఉంది. ఆయన తన యొక్క మూడో నేత్రంతో మన్మధుడిని భస్మం చేసేసినాడు. ఆయన ఒక బూడిద కుప్పగా మిగిలిపోయినాడు. మళ్ళీ తర్వాత పార్వతీదేవి అనుగ్రహించి ఆయన్ని తిరిగి మన్మధుడిగా మార్చింది. మొత్తం ఈ బూడిద కుప్ప అంతా తిరిగి మన్మధుడైతే ఇంకా ఎక్కడ మిగిలింది బూడిద కుప్ప? మరి ఆ బూడిద మిగిలిన బూడిదలోంచి ఈ ఈతల రాక్షసుడు చిన్న రాక్షసుడు ఎట్లా తయారన్నాడని ఒక అమ్మాయి క్వశ్చన్ అడిగి. ఒక్కోసారి మీ క్వశ్చన్స్ అడగబట్టే నాకు అంతవరకు తెలియని విషయాలు టక్కన అప్పటికప్పుడు స్ఫురిస్తూ ఉంటాయి. అందుకని నేను క్లాస్ చెప్పిన ప్రతిసారి ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉంటాను. అందుకని మిమ్మల్ని ఎప్పుడు నేర్చుకునే వాళ్ళకి నేను చూడను, గురువులు కిందనే నేను స్వీకరిస్తూ ఉంటాను. ఆ అమ్మాయి నాకు గురువు అడిగిన తర్వాత నాకు సమాధానం దొరికింది. ఏమిటంటే శివుడి దగ్గరకు పోయేటప్పుడు మన్మధుడు అహంకార పూరితుడైనటువంటి మన్మధుడు, అంటే నేను మాత్రమే చేయగలను ఇది, నన్ను అందరు నన్నే పొగుడుతున్నాడు, నాకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదని అహంకారంతో పోయినాడు. అక్కడ బూడిదైపోయినాడు. తిరిగి అతను మన్మధుడుగా మారినప్పుడు అహంకారం పూర్తిగా పోయింది. తన సత్తా ఏంటో తనకు అర్థమైపోయింది, తన చేతగానితనం ఏంటో తనకు అర్థమైపోయింది. కాబట్టి అహంకారాన్ని వదిలేసి ఆ అహంకారం పోగా మిగిలినటువంటి మన్మధుడు మాత్రమే బయటకు వచ్చినాడు. ఈ బయటకు వచ్చిన మన్మధుడేమో అహంకార రహిత మన్మధుడు, ముందు లోపలికి ప్రవేశించిన వాడేమో అహంకార సహిత, ఈ అహంకారం కలిసి ఉండేటువంటి మన్మధుడు. అందుకని ఈ మన్మధుడు వచ్చి తిరిగి మన్మధుడుగా మారినప్పుడు ఏం మిగిలిపోయిందంటే అతనిలో అహంకారం పక్కన మిగిలిపోయింది. దీంతో ఒక చిన్న బొమ్మను చిత్రరథుడు తయారు చేస్తే ఆ చిన్న బొమ్మ ఆ చిన్న రాక్షసుడు బ్రహ్మ కోసం అహోరాత్రాలు తపస్సు చేస్తున్నాడు. చేస్తే అతడి తపస్సు ఎంత గొప్పది అంటే అతను ఉండేది 14వ లోకంలో, బ్రహ్మ ఉండేది 1వ లోకంలో. ఈ 14వ లోకం నుంచి అతని యొక్క తపస్సు యొక్క శక్తి, లేక తపస్సు అంటే తాపము లేక వేడి, ఆ వేడి జ్వాలలు ఆ పై లోకం వరకు తాకి ఇంకా బ్రహ్మ కూర్చోడానికి సాధ్యం కాక పరిగెత్తుకొని వచ్చినాడు. వచ్చి ఇంత గొప్ప తపస్సు నేను ఎప్పుడు చూడలేదే, ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్ప తపస్సు చేసినావని చెప్పి అతను మెచ్చుకొని బళా బళా అన్నాడు. అదైతే తెలుగులో, ఆయన సంస్కృతంలో అన్నాడు బ్రహ్మ భండ భండ అని చెప్పి అతన్ని మెచ్చుకున్నాడు. అందుకని ఇంకా అతనికి పేరు ప్రత్యేకంగా ఎవరు పెట్టలేదు, ఆ రాక్షసుడి పేరు భండాసురుడు అయిపోయింది. ఇక్కడ చిన్న సందేహం వస్తుంది, అసలు ఈ బ్రహ్మ పరిగెత్తుకొని రావడం ఎందుకు, వాడికి వరమేయడం ఎందుకు, వాడు దేవతలంతా సాగుబట్టడం ఎందుకు, ఈ ఇబ్బంది అంతా లేకుండా అసలు వరమే ఇవ్వకపోతే బాగుండదు కదా అని చెప్పి మనకు అనిపిస్తుంది. కానీ అది కాన్స్టిట్యూషన్. వాడు ఎటువంటి వాడైనా సరే, దేవుడైనా సరే, రాక్షసుడు సరే, దయ్యమైనా సరే, లేక పక్షి అయినా సరే, జంతువు అయినా సరే, తీవ్రంగా పరమాత్మ కోసం కనుక తప్పించినట్లయితే, వస్తు ప్రపంచం కోసం కాదు, తీవ్రంగా పరమాత్మ కోసం తప్పించినట్లయితే తప్పనిసరిగా బ్రహ్మ రావాల్సిందే, అతనికి వరం ఇవ్వాల్సిందే. వీడు మంచివాడా చెడ్డవాడా, వీడి ఉద్దేశం ఏమిటి, ఇది మంచి ఉద్దేశమా చెడ్డ ఉద్దేశమా అని చెప్పి దాన్ని సపరేట్ చేయడానికి లేదు. తపస్సు చేసిన వాడికి, పరీక్ష రాసిన వాడికి తప్పనిసరిగా పాస్ గ్యారంటీ, దాంతోపాటు వాడికి అవసరమైన మార్కులు ఇవ్వాల్సిందే తప్ప నా ఇష్టం నేను ఫెయిల్ చేస్తాను అనడానికి బ్రహ్మకు మాత్రం అవకాశం లేదు. అందుకని వచ్చి అతను తపస్సును మెచ్చుకోవడం మాత్రమే కాకుండా బండా బండా అని చెప్పి మెచ్చుకుంటే వాడు బండాసురుడు. ఈ బండాసురుడు అడిగినటువంటి వరం ఏమిటంటే, ఏ శత్రువు అయినా సరే నాకు ఎదురుగా వచ్చి నిలబడితే చాలు, వాడి శక్తి అంతా వచ్చి నాలోకి చేరిపోవాలా అని చెప్పి కోరుతున్నాడు. వెనకటికి వాళ్ళు ఇట్లాగే కోరుతున్నాడు, అయితే సకం శక్తి మాత్రమే అడిగినాడు. కానీ వీడు అట్లా కాదు, నేరుగా అవతల ప్రత్యర్థి యొక్క శక్తి అంతా కూడా నాలోకి వచ్చేయాలన్నాడు. దీంతో వీడు దేవతల మీదకి యుద్ధానికి పోయినా, లేక దేవతలు వీడి మీదకి యుద్ధానికి వచ్చినా, ఆ దేవతల శక్తి అంతా కూడా వీడికి వచ్చేస్తుంది. వీడి శక్తి ఏం పెరిగిపోతుంది, వాళ్ళ శక్తి ఏం తరిగిపోతుంది. అందుకని ఇంకా వాళ్ళకి చేతగారు ఎంత హీన స్థితికి దేవతలు చేరుకున్నారంటే, మొత్తం శక్తియుక్తులన్నిటి కోల్పోయి తోటకూర కాడల మాదిరి వేళ్లాడుతూ ఏం చేయడానికి చేత కాక మళ్ళీ బ్రహ్మ దగ్గరకు పోయినాడు. ఇది బియాండ్ మై కంట్రోల్, నేను వరమైతే ఇచ్చినా కానీ దానితో అటు ఇటు మార్చే అధికారం నాకైతే లేదు, శివుడి దగ్గర పోదామని చెప్పి వాళ్ళందరినీ శివుడి దగ్గర తీసుకొని పోయినాడు. అప్పుడు శివుడు ఆ పరిస్థితిని గమనించి, ఆ బండాసురుడి మీకు కోల్పోయిన మీ శక్తులన్నీ కూడా మీకు తిరిగి రావాలి, అది ఒక అంశం. రెండవది,
ఎవరెదురైనా కూడా భండాసురుడు ఆ ప్రత్యర్థి శక్తిని లాగేసుకుంటాడు. అట్లా లాగకుండా ఉండేటటువంటి గొప్ప శక్తిని ఒకదాన్ని ఏర్పాటు చేయాలి. కాబట్టి మీ అందరి శక్తుల కంటే ఆ భండాసురుడి శక్తిని కలిపిన దానికంటే కూడా ఉన్నతమైన శక్తి, అవతల వాళ్ళు దాన్ని లాక్కోవడానికి వీలైనటువంటి ఒక గొప్ప శక్తిని తయారు చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఒక పెద్ద యజ్ఞాన్ని చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ దండకారణ్యంలోన ఒక 10-100 యోజనాల పొడవు, 100 యోజనాలు గడకుండేటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఎంపిక చేస్తున్నారు. దాన్నంతా శుభ్రం చేసి రెడీ చేస్తున్నారు. యజ్ఞం చేయాలంటే మనకు సమీదలు అవసరం. అందుకని ఈ దేవతల పాపం మెల్లిగా కాళ్ళు ఇచ్చుకుంటూ పోయి అక్కడ ఎండు కొమ్మలు అవన్నిటిని తీసుకొచ్చి అక్కడ చేస్తున్నారు. అంతేగాని బతుకున్న చెట్లను కొట్టేసి అవసరమైనటువంటి మారేడు జుబ్బి ఇట్లాంటివన్నీ తెచ్చి అక్కడ యజ్ఞం లేదని చెప్పి వాటిని వేయలేదు. ఆ రోజుల్లోనే పర్యావరణ పరిరక్షణ అనేది దేవతలకు తెలుసు, మనమేమో చెట్లను నరికేయడం మనకు తెలుసు. కాబట్టి ఎండు కొమ్మలను తెచ్చి అక్కడ పేర్చి యజ్ఞానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు యజ్ఞం స్టార్ట్ చేయాలంటే మొట్టమొదట అగ్నిహోత్రాన్ని వెలిగించాలి. అయితే సమస్య ఏమొచ్చిందంటే ఈ అగ్నిదేవుడు పూర్తిగా నిర్వీరుడు. అగ్ని మాత్రమే కాదు, మిగిలినటువంటి దేవతలు కూడా, ఆ ఇంద్రుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, లేకపోతే వరుణదేవుడు కావచ్చు, వాయుదేవుడు కావచ్చు, అందరికీ శక్తి లేదు. ప్రధానంగా ఇప్పుడు అగ్నికి శక్తి లేదు. యజ్ఞానంలో ప్రారంభం చేయడానికి దాన్ని అగ్ని వెలిగించి ప్రారంభం చేద్దామంటే అగ్నిదేవుడు చేత కాదు. అందుకని శివుడేం చేసినాడంటే తన 3వ నేత్రం నుంచి, తన చిత్తము నుంచి లేక తన మనస్సు నుంచి అక్కడ నుంచి అగ్నిని పంపించి ఆ మొట్టమొదట హోమాన్ని వెలిగించినాడు. అట్లా వెలిగించినటువంటి హోమకుండం నుంచి ఆమె బయటకు వచ్చింది. లలితాదేవి మొదటిసారిగా బయటకు వచ్చింది. అంటే లలితాదేవి దేవతలందరి యొక్క శక్తిని కలిసి ఉంది, భండాసురుడి శక్తిని కూడా కలిసి ఉంది. భండాసురుడికి ఎదురు పడినప్పుడు కూడా వాడు తన శక్తిని లాక్కోకుండేటువంటి రక్షణ కలిగినటువంటి శక్తి, ప్రత్యేకమైన శక్తి ఆమెని లలితాదేవి. ఆమె ఉద్భవించింది యజ్ఞకుండము నుండే. కానీ ఆ యజ్ఞకుండం ఎట్లా తయారు చేయబడిందంటే శివుడి యొక్క చితగ్ని నుండి తయారు చేయబడింది. కాబట్టి ఆమె చితగ్ని కుండ సంభూత అయింది. అందుకనే ఆమె యజ్ఞకుండ సంభూత అనకుండా చితగ్ని కుండ సంభూత అని పిలుస్తాడు. అక్కడ నుంచి ఆ చితగ్ని నుంచి లలితాదేవి ఉద్భవించింది. అందుకని ఈసారి చితగ్ని కుండ సంభూత అని గడగడ చదివేయకుండా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్ని కుండ సంభూత దేవకార్య సముదీత అని వరుస పెట్టి చదివేయడం కాకుండా ఆ చితగ్ని కుండ సంభూత అనగానే ఈ కథనంతా గుర్తు తెచ్చుకోవాలి. అది నేను లలిత సహస్రనామాలు కదా చదవాల్సినవి, కథలు వింటా పోతే ఎట్లా అంటే అసలు ఆ కథలు వినడమే అనేది ఇంపార్టెంట్. దాని లోపలుండి అంతరార్థాన్ని మనం ఎప్పుడైతే గ్రహించి మెల్లిగా ముందుకు పోతామో ఆటోమేటిక్గా మనకు కావాల్సిన సాధన అంతా మన చేతి చేయిస్తుంది. అందుకే లలిత సహస్రనామాలు చదవడం ఎంత ముఖ్యమో దానికంటే రెట్టింపు ముఖ్యము అంతరార్థాన్ని మననం చేసుకుంటా చదవడం. అంతెందుకు అది మననం చేస్తుంటే మనకే ఒక సంగతి అర్థమైపోతుంది. ఈ కథ తెలియకపోతే మనకి ఇది బహుశా తెలియదు. కానీ కథ తెలుసుకున్న తర్వాత మనకేం తెలిసిందంటే ఆమె హోమగుండం నుంచి ఉద్భవించలేదు, శివుడి యొక్క చితగ్ని నుంచి ఉద్భవించింది. చితగ్ని అంటే చిత్తం అంటే మనసు. ఇక్కడ నుంచి 3వ నేత్రం ద్వారా అగ్ని బయటకు వచ్చిందని చెప్పారు. ఈ 3వ నేత్రానికి, ఈ 3వ నేత్రము ఈ 2 కనుబొమ్మలకు మధ్య భ్రూమధ్యం దగ్గర ఉంటుంది. కానీ ఇక్కడ ఉండదు. ఇక్కడ నుంచి ఒక గీతను వెనకకి గీసి ఈ చివరి టిప్స్ దగ్గర నుంచి ఒక గీతను అటు ఇటు గీసినట్టయితే ఈ 2 నిలువురేఖ అడ్డరేఖ ఎక్కడ కలుసుకుంటాయో అక్కడ పీనియల్ గ్లాండ్ అనే పేరుతోటి అక్కడ 3వ నేత్రం ఉంటుంది. మామూలు నేత్రం మాత్రమే, దానికి కూడా కటకం ఉంటుంది, రెటీనా ఉంటుంది. దాంతోపాటు దాని కనురెప్పలు కూడా ఉంటాయి. అయితే దీనికుండే ప్రత్యేకత ఏమిటంటే మన కళ్ళు ఎంతసేపు అయినా సరే బయట ఉండేటువంటి శక్తిని గ్రహించగలవు. కాంతి కూడా ఒక శక్తే కదా. బయట ఉండేటువంటి దృశ్యం ఎట్లా కనిపిస్తుందంటే కాంతి దాని మీద పడినప్పుడే కనిపిస్తుంది. కాంతి పడకపోతే మనకు కనపడదు. కాబట్టి ఎక్కడి నుంచో వచ్చి కాంతి దీని మీద పడినప్పుడు ఇది రిఫ్లెక్ట్ అయ్యి మన కంట్లోకి చేరుతుంది. అప్పుడు దాన్ని గ్రహిస్తాం. కేవలం శక్తిని గ్రహించగలవు, కానీ ఈ లోపల ఉండే 3వ నేత్రం మాత్రం దాన్ని గ్రహించడం మాత్రమే కాకుండా శక్తిని బయటికి పంపించేటువంటి అవకాశం కూడా దీనికి ఉంది. ఈ మామూలు నేత్రాలు ప్రపంచాన్ని మాత్రమే చూడగలవు, కానీ ఆ 3వ నేత్రం అనేది పైన ఉండేటువంటి లోకాలు, కింద ఉండే లోకాలు కూడా చూసేటువంటి శక్తి నుండి. అయితే దాన్ని ఇప్పుడు యాక్టివేట్ గురించి నేనేం డిస్కస్ చేయడం లేదు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది.
సాధారణంగా ఈ చిటగ్ని కుండ సంభూత అనే కథను మనం విన్నప్పుడు ఇది ఎప్పుడో ఎక్కడో ఎవరికో జరిగింది, మనకేమీ సంబంధం లేదు అని చెప్పి కేవలం కథను ఎంజాయ్ చేయడం మాత్రమే చేస్తాం, ఇక్కడి నుంచి జాగ్రత్తగా కథ గుర్తు పెట్టుకొని చదువుదామని చెప్పి అనుకుంటాం. కానీ వాస్తవానికి ఈ చిటగ్నిని రగించేటువంటి టెక్నిక్ లేక ప్రక్రియ అనేది శివుడికి మాత్రమే పరిమితం కాదు, మనం కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఏదైనా సరే ఒక అగ్నిని రగల్చాలంటే రెండు వస్తువులను బాగా రాపిడి చేయాలి. అట్లాంటి రాపిడి చేసే వస్తువులు అవి ఘన పదార్థాలు, చెక్క కాకుండా రాయి కానీ ఇనుము కనుక అయితే ఉపయోగం లేదు. చెక్క అయినట్లయితే రాపిడి చేయంగా 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 వేడి పుట్టి ఆ చెక్క అంటుకోవడము, దాని చుట్టూ ఉండేటువంటి కొబ్బరి పీచు అంటుకోవడము జరిగి అక్కడ క్రమంగా మంట అనేది ఉద్భవిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే యజ్ఞం ప్రారంభించే ముందు మీరు చూసింటారు ఒక పెద్ద పలకని పెద్ద చెక్క మీద ఒక చిన్న రంధ్రం చేసి దానిపైన ఒక కవ్వం లాంటి నుంచి గరగర గరగా తిప్పుతారు. అప్పుడు ఇక్కడ వేడి జన్మిస్తుంది. ఆ వేడికి చుట్టుపక్కల కొబ్బరి పీచులు ఉంటారు, దాంతో మెల్లిగా అది పొగ వచ్చి మంట మెల్లిగా ఈ చిటుకులన్నీ అంటుకొని పొగ వచ్చి తర్వాత కొద్దిగా కర్పూరం వేసినట్లయితే మంట కింద మారిపోతుంది. ఇది బాగులు ఇప్పుడు యజ్ఞాలు చేసేటప్పుడు చేసే పద్ధతి. అటువంటి పద్ధతిని శివుడు ఉపయోగించినాడు, ఆ పద్ధతినే మనం కూడా ఉపయోగించవచ్చు. ఒక పెద్ద పలక మన దగ్గర ఆల్రెడీ ఉంది, అది మన యొక్క మెదడు, అది రెడీగా ఉంది లేక మనసు, అది సిద్ధంగా ఉంది అతి పెద్ద పలక. ఎందుకంటే మనసుకి ఇంత అని చెప్పి పరిమితి ఏం లేదు, ఎంత దూరమైనా అది వ్యాపించి ఉంటుంది, ఆకాశం లాంటిది అది. అందుకని అదేమో భూతాకాశం అంటాం, ఇదేమో చిత్తాకాశం అని చెప్పి మనం పిలుస్తాం. ఈ మనసు అంతటా వ్యాపించినటువంటి పెద్ద చెక్క అయితే దీని మీద రుద్దడానికి ఒక చిన్న కవ్వం లాంటి వాటిది అవసరం మనకు. అదే భగవంతుడి యొక్క నామం. రకరకాలైన నామాలు పట్టుకోవచ్చు, కానీ అన్నింటికంటే అత్యంత సులభమైనది ఒక 3 సార్లు అంటే 1000 సార్లు ఫలితమిచ్చేటువంటి చిన్న కర్ర ఒకటి మన దగ్గర ఉంది, అదే రామనామం. దీని కనుక నిరంతరం మదిస్తూ ఉండినట్లయితే ఒక 5-6 సార్లు అంటే కొద్దిగా వేడి పుడుతుంది, చేదీయగానే మళ్ళీ వేడి పోతుంది, మళ్ళీ అంటే కొద్దిగా వేడి వస్తుంది, మళ్ళీ చేదిస్తే పోతుంది. అట్లాగారు ఈ వేడిని కాన్స్టెంట్గా అది మంట కింద మారేంత అంత తీవ్రంగా గనక మనం మదింపు చేసినట్లయితే, మదన చేసినట్లయితే అది తప్పనిసరిగా మారుతుంది. అందుకనే ఎప్పుడో పొద్దున ఒక 1/2 గంట, సాయంత్రం 1/2 గంట భగవంతుడిని అనుకోవడం కాదు, నిరంతరం రామనామం జపం చేస్తూ అప్పుడప్పుడు ప్రపంచంలోకి పోయి మనకు కావాల్సిన పనులను చేసుకోవాలి. ఈ నిరంతర రామనామ జపం ఒకటే మనకుండే ఏకైక మార్గం అని చెప్పి మొట్టమొదటిలో భగవద్గీతలో మనం తెలుసుకున్నాం. కాబట్టి శివుడికే కాదు మనకు కూడా మనసు అనే ఒక పెద్ద పలక ఉంది, దాని మీద రామనామం అనే చెక్కతోటి కనుక మనం బాగా రాపిడి చేయగలిగినట్లయితే, అది ఆ వేడి నుంచి మనం మంట కింద మార్చేటువంటి శక్తిని చేయగలిగితే అది మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి అర్థం. ఒక యోగి చెప్పారన్నమాట. కాబట్టి చిదగ్నికుండ సంభూత అంటే అగ్నికుండం నుంచి కాకుండా అగ్నికి చేత కాలేదు, నిర్వీరుడైనాడు కాబట్టి శివుడి యొక్క చిటగ్ని నుంచి లేక 3వ నేత్రం నుంచి వెలిగించిన అగ్ని ద్వారా ఆమె ఉద్భవించింది, అందుకని చిటగ్ని కుండ సంభూత అంటారని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత నామము దేవకార్య సముద్యత అనేటువంటి నామం. సాధారణంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ గాథను విన్నవాళ్ళు కానీ అసలు ఈ గాథ తెలియని వాళ్ళు కానీ ఈ మాట వినగానే దేవకార్య సముద్యత అనగానే దేవతల యొక్క కార్యక్రమాలు చక్కబెట్టడం కోసం, దేవతలకు అవసరమైన ఏర్పాట్లు చేయడం కోసం ఆమె సముద్యత ఉద్భవించింది అని చెప్పి అనుకుంటాం. ఆమె యజ్ఞకుండం నుంచి ఉద్భవించింది ఎవరి కోసం అంటే తన కోసం కాదు, ఆ దేవతలకు సహాయం చేయడం కోసం ఉద్భవించింది అని చెప్పి మనం అనుకుంటాం. కానీ సాంబేదం షణ్ముఖ శర్మ గారు మాత్రం దీన్ని కొద్దిగా మార్చి అసలైనటువంటి వివరణ ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే దేవకార్య సముద్యత అంటే మీరు అనుకున్నట్లుగా దేవతల యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం ఆమె ఉద్భవించింది అనేది సరైన అర్థం కాదు. కారణం ఏమిటంటే ఇక్కడ దేవ అనేటువంటి పదం ఉంది. దేవ అనేది ఏకవాచకం, అది బహువాచకం కాదు, ఇది ఏకవాచకం. ఈ ఏకవాచకం ఎప్పుడైతే వాడతామంటే ఉండే ఒక్క ఆయన కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు వాడతాం, లేక పరమాత్మకు సంబంధించింది అని చెప్పేస్తాం. ఒకవేళ అక్కడ దేవ అనే పదం కాకుండా
అది దీర్ఘంతో కలిపి దేవా అని కనుక ఉండినట్లయితే, ఈ అర్చనల్ గా ఆ అనేది కనుక ఉండినట్లయితే, అప్పుడు ఇది బహువాచకం. అంటే అప్పుడు అది దేవతలకు సంబంధించింది అవుతుంది. అక్కడ ఉండేది దేవకార్య సముద్యత అని ఉంది. కాబట్టి అది దేవతల యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం వచ్చినది, అమ్మవారు ఉద్భవించింది అని చెప్పి అర్థం చేసుకోవద్దండి. కేవలం ఆ దేవదేవుడు ఒకే ఒక పరమాత్మ యొక్క కార్యక్రమం నిర్వహించడం కోసం వచ్చింది. ఆయన కార్యక్రమాల్లో ఈ దేవతలని సంరక్షించడం కూడా ఒక భాగమే. కాబట్టి మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాము దేవకార్య సముద్యత అంటే దేవతలను సాయం చేయడానికి లేక దేవతల కార్యక్రమం కొనసాగించడానికి అనుకుంటున్నాం. కాదు, దేవ అంటే ఏకవచనం, అంటే పరమాత్మ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం కోసం ఆమె వచ్చింది అని చెప్పి పేర్కొన్నాడు. అందుకనే మీరు ఎప్పుడైనా ఈ వచనంలో ఉండేటువంటి పుస్తకాలు, లలితా సహస్రం మీద పుస్తకాలు పొందాల్సుకున్నట్లయితే ఒక రెండు ప్రికాషన్స్ని తీసుకోండి. ఒకటి ఏమిటంటే, ఆ పుస్తకం తీసుకున్న తర్వాత ఈ మొదటి శ్లోకం దగ్గర ఈ దేవ అనేటువంటి పదానికి ఇచ్చిన వివరణ చూడండి. అక్కడ దేవ అనే పదానికి దేవతలు అని అర్థం చెప్పి ఉండినట్లయితే దాన్ని కొనాల్సిన అవసరం లేదు. ఇంకా మిగిలిన అంత పుస్తకాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఈ మొట్టమొదటి శ్లోకంలో రెండవ భాగంలో ఉండే దేవ అనే దానికి అర్థం ఏమిచ్చినారని నువ్వు వెతుక్కోండి. దేవతలు అని ఇచ్చుంటే ఆ పుస్తకం కొనవద్దు. అది పరమాత్మ అని కనుక ఇచ్చి ఉంటే ఆ పుస్తకాన్ని తీసుకోండి. కాబట్టి బుక్స్ కొనదలుచుకున్నప్పుడు, సెలక్షన్ చేసినప్పుడు ఇది మొదటి కాషన్. రెండో కాషన్ ఏమిటంటే, సాధారణంగా లలితా సహస్రనామాలు అనగానే దానికి సంబంధించిన పుస్తకం ఏమైనా ఉందంటే బుక్ షాప్ వాళ్ళు మీకు ఫస్ట్ చూపించేటువంటి పుస్తకం ఏంటంటే సౌభాగ్య భాస్కరం. భాస్కర్ రాయల వారు సవివరణంగా ఇచ్చినటువంటి ఈ పుస్తకాన్ని సాధారణంగా బుక్ షాప్ వాళ్ళు మనకు చూపిస్తారు. కానీ ఇది చాలా కష్టమైనది, క్లిష్టమైనది. ఈయన చాలా వివరంగా ఆ లలితా సహస్రనామాల గురించి ప్రతి శ్లోకానికి ప్రతి పదానికి వ్యాఖ్యానం చేసిన మాట నిజమే, కానీ చాలా కఠినంగా ఉంటుంది. ఈయన ఒక్కడు మాత్రమే కాదు, ఈయన కాకుండా ఇంకొక 6 మంది ఇట్లాంటి వ్యాఖ్యానాలను గతంలో చేసినారు. అయితే సాంబోజం షణ్ముఖ శర్మ గారు ఒక మంచి పని ఏం చేసినారంటే, ఈ 7 పుస్తకాలను కూడా కలిపి మదింపు చేసి దాంట్లో ఉండే సారాంశాన్ని మనకు సులభమైన పద్ధతిలో అర్థం కావడానికి వీలుగా 180 వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. మీరు లలిత సారీ సామవేదం షణ్ముఖ శర్మ లలిత అని టైప్ చేస్తే చాలా వస్తాయి. వాటిని తప్పనిసరిగా ఎప్పుడు వీలున్నా కూడా అవకాశం, అది సమగ్రమైనటువంటి వివరణ అయింది, దాంట్లో స్టడీ చేయండి. ఆయన ఇచ్చినటువంటి వివరణ ఏమిటంటే ఇటువంటి వివరణ, అక్కడ దేవ అంటే ఏకవచనమని సామవేదం వారు, ఎందుకంటే ఈ 7 పుస్తకాల్లో కూడా కొంతమంది ఏమో అటు వర్గీకరించినారు ఇటు వర్గీకరించినారు, దేవ అనే పదాన్ని దేవతలని కాదు పరమాత్మ అని చెప్పి వర్గీకరణ ఇవ్వడం కూడా జరిగింది. అయితే పొరపాటున కూడా ఈ పెద్ద పెద్ద పుస్తకాలను దయచేసి కొనద్దండి. అవి చాలా కష్టంగా క్లిష్టంగా ఉంటాయి, ఒక్కోసారి గందరగోళమైన పరిస్థితికి దారి తీస్తాయి. అందుకని సులభమైనటువంటి వ్యాఖ్యానం ఉండేటువంటి కొన్ని గురుపీఠిక వాళ్ళ ఉన్నాయి. ఏదైనా సరే నేను ఫలానని చెప్పి సజెస్ట్ చేయలేను, కానీ పుస్తకాలు కొనదలుచుకున్నప్పుడు ఈ ముందు ఈ మామూలు టెక్స్ట్లు మాత్రమే తీసుకోండి. ఆ పెద్ద పెద్ద వాళ్ళు రాసిన పెద్ద పెద్ద గ్రంథాల ద్వారా మాత్రం దయచేసుకోవద్దు, అవి అర్థం కావడానికి బదులుగా గందరగోళ పరిస్థితికి మనకు దారితీస్తాయి. అన్నిటికంటే సులభమైన మార్గం సామవేదం షణ్ముఖ శర్మ గారి వీడియోలు చూడడం, లేదా పుస్తకమే మీరు కొనదలుచుకుంటే ఏదైనా పుస్తకం షాప్లోనా, కొన్ని చోట్ల 6 వాల్యూమ్స్లోనూ ఉన్నాయి లలితా సహస్రనామాల మీద వివరణ, 6 వాల్యూమ్స్లు ఇవ్వడం జరిగింది. వాటిని కొనదలుచుకున్నట్లయితే ఫస్ట్ ఈ చెక్ చేసుకోండి, దేవ అనే పదానికి ఇచ్చిన వివరణ కరెక్ట్గా ఉందో చూసుకొని అవసరమైతే వాటిని పరిచయం చేయండి. కాబట్టి ఏ తర్వాత మనం తెలుసుకున్నది ఏంటంటే, ఇక్కడ దేవకార్య సముద్యత అని అన్నప్పుడు దేవతల కోసం ఆమె ఉద్భవించలేదు, ఆ పరమాత్మ యొక్క కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం ఆమె ఉద్భవించింది అని చెప్పి తెలుసుకుంది. అయితే ఈ పరమాత్మకి ఏం కార్యక్రమం ఉంటుంది అంటే, ఈయనకు ప్రధానంగా 5 కార్యక్రమాలు ఉన్నాయి. దీంట్లో ఒక 3 మనకు తెలిసినవే. 1 సృష్టి, 2 స్థితి, 3 లయం.
సృష్టి స్థితి లయాలు అనేటివి పరమాత్మ అవి జరగాలని చెప్పి నిర్దేశించినాడు. ఆయనే కార్యక్రమం చేయడు, ఎందుకంటే ఆయన కదలలేడు కాబట్టి ఆయనకి జ్ఞానం ఉంది, జ్ఞానశక్తితో పాటు ఇచ్చాశక్తి ఉంది, ఇదంతా జరగాలని చెప్పి కోరుకున్నాడు. దాన్ని అమలు చేసేది మాత్రం ఎవరంటే శక్తి, 18 రకాలైన శక్తి, ఆమె నుంచి వచ్చినటువంటి పంచభూతాల సాయంతో ఈ సృష్టి స్థితి లయ అనే కార్యక్రమాలు నెరవేరుస్తుంది. ఇవి మనకు పరిచయం ఉండేవి. ఇది కాకుండా ఇంకొక రెండు కార్యక్రమాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి తిరోదానం. మరొకటి అనుగ్రహం. కాబట్టి సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహాలు అనేటివి ఈయన యొక్క కార్యక్రమాలు, ఆ దేవదేవుడి యొక్క కార్యక్రమాలు ఈ ఐదు కూడా. దీంట్లో ఈ మూడు మనకు తెలుసు, కానీ తిరోదానం అనే మాటకి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఉండేటువంటి కిట్టుకంటా కూడా ఈ ఒక్క మాటలోనే ఉంది. తిరోదానం అంటే ఉన్నదాన్ని తిరస్కరింపచేయడానికి, లేక ఉన్నదాన్ని కనపడకుండా చేయడం కోసం, లేని దాన్ని తెచ్చి దానం చేయడము అని చెప్పారు. అంటే ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి దానం చేసి ఉన్నది కనపడకుండా కప్పి పెట్టడాన్ని తిరోదానము అని చెప్పంటారు. అర్థం చేసుకోవడం కోసం మనం సినిమా టాకీస్ పోయినప్పుడు ప్రతి సినిమా టాకీస్లో కూడా ఒక పెద్ద తెర ఉంటుంది, అది తెల్లటి తెర, దానికి రంగులు ఉండవు, రక్తము ఉండదు దానికి, లేక రంగులు మారేటువంటి లక్షణము ఉండదు. సినిమా వేసిన అట్లాగే తెల్లగా ఉంటుంది, సినిమా వేయకపోయినా కూడా తెల్లగానే ఉంటుంది. దీంట్లో చలనం అంటూ ఏముండదు, ఆ సినిమాలో ఏదైనా కదలికలు ఉంటాయి కానీ దీంట్లో ఏముండదు. ఈ తెర లాంటిది పరమాత్మ లేక చైతన్యం. ఈ తెల్లటి తెర చైతన్యం. ఆత్మ అనే దాంట్లో రెండు అంశాలు ఉన్నాయని చెప్పి మనకి ఇదివరకే తెలుసు. ఒకటేమో చైతన్యము, ఇంకోటేమో జడము లేక శక్తి. అది దీనికి సంబంధించింది. ఈ యాక్చువల్గా ఉండేది చైతన్యమే, అయితే ఈ చైతన్యాన్ని కనపడకుండా చేయడం కోసం ఆ మాత ఏం చేస్తుందంటే లేని దాన్ని ఒక దాన్ని దానం చేస్తుంది. అదేమిటంటే దీని మీద సినిమాని నడిపిస్తుంది, రకరకాలైనటువంటి దాన్ని బట్టి సినిమాని నడిపిస్తుంది. తెర లేకుండా సినిమా ఎప్పుడూ కూడా కనపడదు, కానీ సినిమా ఉన్నంతసేపు తెర కనపడదు. మళ్ళీ చెప్తున్నాను, తెర లేకుండా సినిమా చూడడానికి సాధ్యం కాదు, కానీ సినిమా ఉన్నంతసేపు తెరను చూడడానికి మనకు సాధ్యం కాదు. అంటే సినిమా అనే దాన్ని దానం చేసి ఉన్నది కనపడకుండా చేసింది, ఆ తెరను కనపడకుండా చేసింది. ఎందుకోసం? ఇది ఒక రకమైనటువంటి హైడ్ అండ్ సీక్ గేమ్. వీళ్ళు కనుక్కుంటారా లేదా, అసలైన పరమాత్మని కనిపెట్టగలుగుతారా లేదా, ఇక్కడ దొంగలు కాదు పట్టుకోవాల్సింది, మనం పరమాత్మను పట్టుకోవాలి. పరమాత్మను పట్టుకోకుండా మధ్యలో చెట్లు చేపలన్నీ కూడా సృష్టించింది, అంటే ఆ చెట్ల దక్కన ఆయన దాపెట్టుకున్నాడు. అందుకని మనం వెతుకుతూ పోవాలి. వెతుకుతారా లేక అక్కడ మామిడి చెట్టు సపోటా చెట్టు కనిపిస్తే ఈ వెతకడం మానేసి దీన్ని తింటూ కూర్చుంటారా అని చెప్పి ఆమె పరీక్ష పెడుతుంది. అందుకని సినిమా చూస్తున్నంతసేపు మనకు సినిమా కనిపిస్తుంది, కానీ ఆ సినిమా కనపడడానికి ఆధారభూతమైనటువంటి వెనక ఉండేటువంటి తెల్లది తెర మాత్రం మనకు కనపడదు. కేవలం ఈ సినిమా మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇట్లా సినిమా చూసేవాళ్ళు సినిమా చూస్తూ ఉండడం మీదనే ఆగిపోతారా? అసలు ఈ సినిమాకు ఆధారమైంది ఏది ఉంది అని చెప్పి వెనకకు పోయి పరిశీలన చేయడం మొదలు పెడతారా అని చెప్పి ఆమె పరిశీలిస్తారు. ఇది ఒక రకమైన టెస్ట్ మనకు. యాక్చువల్గా ఇది కష్టం కాదు, లేక మనల్ని దూరం చేయడం కాదు, ఒక రకమైన ఆయన ఆడుతున్నటువంటి ఆట. ఇది జగన్నాటకం. ఈ జగన్నాటకంలో మనమందరం కూడా పాత్రలను, కాకపోతే ఆయనను మనం పట్టుకోవాలి. మనమంతా వెతుకుతా ఉన్నాం, వెతకుండా మధ్యలో అడ్డాకి సినిమా అనేది ఒకటి వచ్చింది. అయితే ఈ సినిమాని ఒక 100 రోజులు లేక 10 సార్లు 20 సార్లు ఎంత ఇష్టమైన సినిమా అయినా ఒక 10 సార్లు 20 సార్లు చూసినట్టు బోర్ కొడుతుంది. వీడికి గనక బోర్ కొడితే సినిమా టాకీస్కి వచ్చిన సినిమా చూడడానికి బదులుగా వెనక ఉండేదాన్ని చూడడానికి ఎక్కడైతే ప్రయత్నం చేస్తాడేమో అని
మళ్ళీ ఒక కొత్త సినిమాని ఆమె తయారు చేస్తుంది. అంటే వాస్తవానికి మనం దేనైతే సృష్టి స్థితి లయ అని చెప్పి అనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ ఒకే ఒక శిరోధానంలోని మూడు భాగాలు మాత్రమే. అంటే ఒక కొత్త సినిమాని తయారు చేయడం సృష్టి, ఒక 100 రోజులు ఆడించడం స్థితి, ఆ సినిమా బోర్ కొట్టే పరిస్థితులు దాన్ని తీసేసి మళ్ళీ కొత్త సినిమా తయారు చేయడం మళ్ళీ సృష్టి. కాబట్టి శిరోధానంలోనే ఈ మూడు భాగాలు ఉన్నాయి. ఇది ఎందుకోసం ఈ పని చేస్తుంది అంటే ఆ చైతన్యాన్ని కనుక్కుంటారా లేదా, సినిమాని చూస్తూ సినిమాని ఎంజాయ్ చేస్తూ ఈ ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రపంచం దగ్గరకే పరిమితమై రోజు మళ్ళీ సినిమాకి వస్తూ పోతూ సినిమాని ఎంజాయ్ చేస్తారా, సినిమాకి ఆధారభూతమైనటువంటి ఆ సినిమా జీవితానికి వెనకుండా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారా. ఈ రంగులు హత్యలు ఇవన్నీ కూడా సినిమాకే పరిమితం, వెనకుండా తెల్లంతరకి ఏమీ సంబంధం లేదు. సినిమా వేసినా వేయకపోయినా తెల్లంతర ఉంటుంది, సినిమా నడుస్తున్నప్పుడు ఉంటుంది, సినిమా అయిపోయినప్పుడు కూడా ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది కానీ ఎప్పుడు కనపడదు. కారణం ఏమిటంటే కనపడకుండా చేయడాన్నే తిరోదానము అంటారు. లేని సినిమాని దానం చేసి ఇది నిజం కాదు, సినిమా నిజం కాదు అంటే మనకు కూడా తెలుసు, ఇదే ప్రపంచము, ఇదే మిథ్య, ఇది మిథ్య అని చెప్పి మనకు తెలుసు. కానీ అదే నిజం అనుకొని ఆ హీరోతో పాటు పరిగెత్తే, హీరోతో పాటు యుద్ధం చేసి, లేకపోతే ఆ హీరోతో పాటు హీరోయిన్తో పాటు ఏడ్చి దాంట్లో మమేకం అయిపోయి సినిమాలో మునిగిపోతున్నామే తప్ప ఆ సినిమా దేని మీద ఆడుతుంది, దానికి ఆధారభూతమైంది ఏమిటనేది తెలుసుకోవడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేయడం. అయితే ప్రయత్నం చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఎవరైతే ఈ సినిమాని ఎంజాయ్ చేస్తూ ఉంటారో ఆ సినిమా పిచ్చిలో పడి సినిమాలు వెంటనే తిరుగుతుంటారు కొంతమంది. అయితే ఈ సినిమాలలో కొన్ని భక్తిరస ప్రధానమైన సినిమాలు ఉంటాయి, దానికి అందరూ పోరు. సామాన్యంగా మిగిలిన వాటికి అందరికీ పరిగెత్తారు, కానీ ఈ భక్తిరస ప్రధానమైన సినిమాలకి ఎవరు పోరు. ఎవరైనా కొంతమంది అట్లా పోయినట్లయితే వాళ్లకు క్రమక్రమంగా ఈ భక్తిరసం బాగా సినిమాలకు వంటబట్టిన తర్వాత దీని వెనక ఉండేటువంటి ఆధారభూతమైంది ఏమిటని తెలుసుకోవడం కోసం వాళ్ళు మాత్రమే ప్రయత్నిస్తారు. మిగిలిన వాళ్ళు ఎప్పటికీ ప్రయత్నం చేయరు. ఈ ప్రపంచంలోనే ఎంజాయ్ చేస్తూ ఇక్కడే పుడుతూ బతుకుతూ ఇక్కడే కష్టాలు అనుభవిస్తూ మళ్ళీ జన్మించడం మళ్ళీ జన్మించడం, కేవలం ఈ సినిమా అనే కళలోనే బతుకుతూ ఉంటారు, మేల్కోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయరు. కానీ బహు కొద్ది మంది మాత్రమే కొంచెం మంచి సినిమాలు చూసేవాళ్ళు లేక ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్నవాళ్ళు మాత్రమే దానికోసం ప్రయత్నం చేస్తారు. అయితే ప్రయత్నం చేసినా వాళ్ళకు కూడా ఎనకుండేటువంటి తెర కనపడదు. కారణం ఏంటంటే అక్కడ సినిమా ఆడుతూ ఉంది. బహుశా రంగుల సినిమా కాకపోవచ్చు, బ్లాక్ అండ్ వైట్ సినిమా కావచ్చు, అయినా సరే అది కూడా తెరలు కనపడకుండా చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో నాకు చేత కార్యతల్లి అది వెనక ఒకటి ఉందని చెప్పి తెలుసు, అది కనపడకుండా నువ్వు అడ్డంగా సినిమాలు ఆడిపిస్తున్నావు అని చెప్పి తెలుసు, లేని దాన్ని దానం చేసి ఉన్న దాన్ని తిరస్కరించినట్లుగా చేస్తున్నావు, నా వల్ల కాలేదు అని అడిగినట్లయితే ఆమెనే శరణు వేడినట్లయితే, ఆ సినిమాను తయారు చేశాక శరణు వేడినట్లయితే ఆ సినిమా ఉండగానే ఆ వెనక ఉండే తెరను కనిపించేటట్లుగా చేసేటువంటి దాన్ని అనుగ్రహం అని చెప్పి అంటారు. అంటే ఆ దేవదేవుని కార్యక్రమమే ఇది కూడా. ఆయన ఆచరణ మేరకు ఆమెకేం సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని ఇష్టం లేదు. ఈయన హైడ్ అండ్ సీక్ గేమ్ తనకు పొద్దుపోవడం కోసం అని చెప్పి ఆడుకుంటా ఉన్నాడు. ఆయన ఏం చెప్పినాడంటే తిరోదానము అనుగ్రహం రెండు నీకు ఇస్తున్నాను మొదలు పెట్టు అన్నాడు. తిరోదానం అంటే ఉన్నది కనపడకుండా చేయడం కోసం సినిమా సృష్టించడం, ఆడించడం, తీసేయడం, మళ్ళీ సినిమా చేయడం, ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ ఇది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇట్లా జరుగుతూ ఉండినప్పుడు ఎవరైనా సరే తిట్టే ఎవరికి నాకు ఈ సినిమా వద్దు వెనకుండా తెర కావాలని చెప్పి అనుకున్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో ఆమెను గనక నాకు చేత కాలేదని శరణ కోరినట్లయితే ఆమె అనుగ్రహించి పరమాత్మ దగ్గరికి ఆమె చేరుస్తుంది. దాన్ని అనుగ్రహం అని చెప్పాను. కాబట్టి ఇక్కడ 5వ నామం దేవ కార్య సముద్యత అంటే దేవతలకు సహాయం చేయడం కోసం కాదు. దీంట్లో ఇదంతా కూడా దేవతలకు సహాయం చేస్తారంటే ఇదంతా కూడా భాగం, ఈ సినిమాలో భాగమే. ఆ రాక్షసుడు రావడం, వాడు అమితమైన శక్తితో దేవతలంతా ఓడించడం, ఇవన్నీ సినిమాలో పార్ట్స్ మాత్రమే, అసలు ఇది మాత్రం కాదు. ఈ దేవకార్య సముద్యత అంటే ఆ దేవదేవుడి యొక్క ఉండేటువంటి ఒకే ఒక పరమాత్మ యొక్క కార్యక్రమాలను అమలు చేయడం. ఆయనకు 5 కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి అనుకున్నాం, సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహం. వాస్తవానికి 5 లేవు, ఉన్నవి 2 మాత్రమే. ఈ తిరోదానంలోనే 3 భాగాలు ఉన్నాయి. తిరోదానం అంటే ఉండేటువంటి తెర లేక పరమాత్మను కనపడకుండా చేయడం కోసం ఒక సినిమాను సృష్టించి దీని మీద నడపడం,
ఆ సినిమాని సృష్టి స్థితి లయం అనేది ఈ తిరోధనంలో భాగమే. అందరూ కూడా ఆ సినిమాను చూసించి సినిమానే చూస్తున్నారు, కానీ తెర మీద ఆసక్తి ఏమాత్రం లేదు. నిరంతరం అది సినిమా మిథ్య అని చెప్పి తెలిసినప్పటికీ దాంట్లో మమేకం అయిపోయి అనేక జన్మలు అనేక సినిమాలు చూస్తూనే ఉన్నాము. కానీ దీంట్లోంచి బయటపడాలనే కోరిక ఎవరికైతే కలిగి వాళ్ళకు ప్రయత్నం చేసినా సాధ్యం కాకపోయినట్లయితే అమ్మవారిని కనుక శరణు తెచ్చినట్లయితే, ఎట్లా శరణు తెచ్చారంటే మంత్రాలు చదవడము లేక శ్రీ విద్యను ఆచరించడము కాదు, కేవలం సింపుల్ మెథడ్. ఈ ప్రతి నామానికి ఉండేటువంటి అంతరార్థాన్ని, ప్రతి పదార్థాన్ని, అంతరార్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకొని ఇందుకోసమే మనము ఆ పరమార్థాన్ని మననం చేసుకుంటూ చదవాలి. అసలు ఈ లలితా సహస్రనామాలు ఎంత శక్తివంతమైనవి అంటే దాన్ని నిష్ఠతో కనుక పండించినట్లయితే ప్రపంచంలో మనకు కావాల్సిన సకల సంపదలు లభిస్తాయి, లేదా పరంలో కావాల్సినటువంటి స్వర్గ సత్యము లభిస్తుంది. కానీ దానికోసం మళ్ళీ అడగకూడదు. ఇది రెండు రకాలుగా ఉపయోగపడేటది, ఎన్ని రకాలుగానే ఉపయోగపడుతుంది. ఉండేటువంటి ఒకే ఒక విద్యుత్ శక్తి బల్బు నెలిగించడానికి ఉపయోగపడుతుంది, ఫ్యాన్ తిప్పడానికి ఉపయోగపడుతుంది, మోటార్తో నీళ్లు పంప్ చేయడానికి ఉపయోగపడుతుంది, టీవీ చూడడానికి ఉపయోగపడుతుంది, ఇప్పుడు మన క్లాస్ జరగడానికి ఉపయోగపడుతుంది. ఈ క్లాసు జరగడం అనేది ముఖ్యంగా తీసుకోవాలి తప్ప మిగిలిన వాటి కోసం మనం దాన్ని ఉపయోగించకుండా ఈ లలితా సహస్రనామాల అంతరార్థ పరమార్థాలు తెలుసుకుంటూ మెల్లిగా మననం చేసుకుంటూ చదివితే చాలు. ఆమె చేయి పట్టుకొని దేనికోసం అడగాలి, పరమాత్మ నాకు చూపించు, ఆ తెరను నాకు చూపించు, నువ్వు సినిమా ఆడినంత సేపు నేను కనుక్కోలేకపోతున్నాను, నువ్వే ఏదో ఒక మార్గం చేసి నాకు ఆమె చూపించు అని చెప్పి అడిగినట్లయితే ఆమె అనుగ్రహించి ఆ చూపించే ప్రయత్నం చేస్తుంది. దానికోసం మనం చేయాల్సిందంతా క్రమక్రమంగా ప్రతి నామానికి వెనకుండే అంతరార్థ పరమార్థాలను గ్రహించి గుర్తు పెట్టుకొని మననం చేసుకుంటూ మెల్లిగా చదవడమే. అంతకంటే పెద్ద కష్టం అంటూ దీంట్లో ఏమీ లేదు. ఇక్కడ ఈ క్లోజ్ చేసి నెక్స్ట్ శ్లోకం రేపు కమెంట్స్ చేస్తాను. ఈ లోపల సందేహాలు ఉంటే అడగండి.